తెలుగువారి వంటలో ఇవాళ రైస్ నూడిల్స్ ఎలా చేయాలి దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ముందుగా రైస్ నూడిల్స్ ఒక 500 grams తీసుకోవాలన్నమాట. మీకు ఇది ఇలా మీకు ఇలా ఫ్రీజర్గాను దొరుకుతుంది లేదా డ్రైగాను దొరుకుతుంది. బట్ ఇలా దొరికిన మనము దీన్ని జస్ట్ బాయిల్లో ఒక 2 మినిట్స్ బాయిల్డ్ వాటర్లో వేసుకోవాలి. లేదు మీకు డ్రైగా కూడా రైస్ నూడిల్స్ సపరేట్గా అమ్ముతారు. ఆ తర్వాత పోపుకు కావలసిన సామాన్లు మీకు తగినంత, ఉప్పు మీకు 500 grams 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు పడుతుంది. ఆ తర్వాత శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిరపకాయలు ఒక, మీరు కారం ఎంత తింటారో అంత, నేను ఒక 3 to 4 తీసుకున్నాను. ఇది 4, ఇప్పుడు దీనికి మీరు కారం మీకు 4 అయితే మీడియంగా ఉంటుంది. ఆ తర్వాత నిమ్మపండ్లు 2, ఆ తర్వాత క్యాషూస్ మీది ఆప్షనల్, ఆ తర్వాత మీకు పీనట్స్ అన్నమాట. ఇలా మీరు ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా మీరు ఇలా మీరు ఒక 3 to 4 liters వాటర్ పెట్టుకొని మీరు దాన్ని జస్ట్ బాయిల్ వాటర్ అంటే బాగా బబుల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా మీకు బాయిల్ అవుతున్న వాటర్లో మీరు ఈ రైస్ నూడిల్స్ని జస్ట్ వేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ వేసుకుంటే, 2 మినిట్స్ ఇలా వేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ పెట్టుకున్న తర్వాత మీరు దీన్ని వడగట్టేసుకోవాలి. ఇలా మీరు వడగట్టుకోవాలి. సో మీరు చూస్తారనుకోండి ఇలా మీకు ఒక 2 మినిట్స్లో మీకు ఇలా అయిపోతుంది. అదే కానీ డ్రై తీసుకుంటే మీకు ఒక 5 మినిట్స్ పడుతుంది. బట్ ఇది ఆల్రెడీ మీరు ఫ్రీజర్ ఐటెం కాబట్టి మీకు ఇలా ఇలా వస్తే సరిపోతుంది. సో దాని తర్వాత మీరు అదే బాండల్లో ఆయిల్ వచ్చి ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత అది కాగిన తర్వాత మీకు ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఎందుకంటే మీకు కారం అంతా ఆయిల్కి స్ప్రెడ్ అయితే మీకు మంచి టేస్ట్ ఉంటుంది. ప్లస్ ఆయిల్లో ఫ్రై అయితే ఈ పచ్చిమిరపకాయలు కూడా చాలా మీకు టేస్ట్గా ఉంటుంది. పోపు కావాల్సిన సామాన్లు, ఇందులో పసుపు కూడా వేసుకున్నాను, అది కూడా వేసుకోవాలి. అది కూడా బాగా కలిపిన తర్వాత మీకు ఇది వేసుకోవాలి. ఇది శనగపప్పు, ఇది ఇలా ఉండే ఇది 1 టేబుల్. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం క్యాషూ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత క్యాషూస్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం క్యాషూస్ కూడా వేసుకోవాలి. మనం ఆయిల్లో ఫ్రై చేయని పీనట్స్ తీసుకుంటే దీంతో పాటే క్యాషూస్తో పాటే మనము పీనట్స్ కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే అది మెత్తగా ఉంటే టేస్ట్ కొంచెం తగ్గుతుంది. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. ఆ తర్వాత మనము రైస్ నూడిల్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మీరు రైస్ నూడిల్స్ వేసుకోవాలి. అందులోనే మీకు మీరు నిమ్మరసం ఇలా పిండి పెట్టుకోవాలి. అందులోనే ఇది కూడా వేసుకొని బాగా మీరు కలబెట్టాలి. ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా దీంట్లోనే వేసి బాగా కలబెట్టాలి. ఇలా మనము ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకొని ఆ తర్వాత మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్న పీనట్స్ కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. పీనట్స్ క్యాష్యూస్ కొత్తిమీర చల్లుకొని కలుపుకున్న తర్వాత మీది ఆప్షనల్ అన్నమాట పప్పుల పొడి, జస్ట్ టేస్ట్ ఇంప్రూవ్ చేయడానికి. నేను ఇంతకుముందు మీకు పప్పుల పొడి చూపించాను మీకు నా వీడియోస్లో. ఈ పప్పుల పొడి కానీ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. బట్ ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉన్నా వేసుకోవచ్చు లేకపోయినా వేసుకోకర్లేదు. ఈ పప్పుల పొడి చల్లుకొని దీన్ని కలుపుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత ఇలా కొత్తిమీర మనం వేయించుకున్న పీనట్స్ వేసుకొని బాగా కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా అండ్ టేస్టీగా సింపుల్గా మీకు రైస్ నూడిల్స్ రెడీ. చాలా ఇన్స్టెంట్గా మీకు ఒక 1/2 hour కన్నా టైం పడదు. సో ఇన్స్టెంట్గా అండ్ హెల్దీగా మీకు ఈ రైస్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీర పీనట్స్ చల్లుకొని మనం సర్వ్ చేసుకుంటే సింపుల్గా రైస్ నూడిల్స్ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. మీకు ఈ వంట నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలు సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.